అందరికి నమస్కారం అండి. నేను మీ మోటా శివరాజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. గత నెల అంటే ఈ నెలలోనే గత 4వ తారీఖున నేను సొసైటీ కర్నూలు పోస్టల్ డివిజన్ కోఆపరేటివ్ సొసైటీ గురించి కొన్ని సలహాలు సూచనలు ఆ డైరెక్టర్స్కి ప్రెసిడెంట్కి వాళ్లకు చేయడం జరిగింది. అయితే మనం చేసినటువంటి కొన్ని సూచనలు సలహాలతో పాటు గత ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని చెప్పి చెప్పడం అడగడం జరిగింది. అలాగే కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అంతే. అంతకు తప్పితే మనం వాళ్ళను పొగడ్డమో మన వాళ్ళ కింద బానిసలుగా ఉన్నామని చెప్పడమో ఆ విడే ఉద్దేశం కాదు. అది జరగదు కూడా. అయితే ఒక యూనియన్కు చెందినటువంటి ఒక వ్యక్తి మనము చేసినటువంటి ఈ వీడియో గురించి కౌంటరో ఎన్కౌంటరో ఏమన్నా అనుకోండి, ఈరోజు నా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఏ రోజు మెసేజ్ పెడుతున్నారో, దేని గురించి పెడుతున్నాడో, మరి ఒక్కడో ఆయన వెనకాల ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. అయితే ఈరోజు ఆ మెసేజ్ నా వరకు చేరింది కాబట్టి ఆ మెసేజ్లో మోటా శివ అనేటటువంటి పేరు ఉంది కాబట్టి నేను స్పందించాల్సినటువంటి సమయం అనుకొని ఇవాళ మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. అంతకు తప్పితే ఇది మళ్ళీ నేను వాళ్ళని విమర్శించడము లేదంటే తిట్టడము, నేను ఇది చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మెసేజ్ పెట్టడము, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఒకవేళ మీరు మళ్ళీ ఆ విధంగా చేయాలనుకుంటే చేసుకోండి, మీ ఇష్టం. అలాగే కానివ్వండి, ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి, చూద్దాం. సై అంటే సై, ఓకేనా? అయితే వివాదాల జోలికి పోవడం నాకు ఇష్టం లేదు, ఒకళ్ళని వ్యక్తిగతంగా అనడం కూడా నాకు ఇష్టం లేదు. అయితే ఇవాళ కేవలం నా పేరుందని మాత్రమే ఇవాళ మాట్లాడదలుచుకున్నా. మోటా శివ గారు సొసైటీకి సంబంధించినటువంటి విషయాలు మీరు చెప్పినట్టు అబద్ధం అని చెప్పి ఆ వ్యక్తి పేరు లేనటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు. మరి అతని పేరేందో కూడా నాకు తెలియదు. ఆ మెసేజ్లో పేరు లేదు, ఏం లేదు, జస్ట్ ఫార్వర్డెడ్ మెసేజ్, ఫార్వర్డెడ్ సెవెరల్ టైమ్స్. అంటే నా పేరు చాలాసార్లు ఫార్వర్డ్ చేస్తున్నాడు. శివ శివ మోటా శివ, శివ శివ మోటా శివ అనుకుంటా శివరాత్రి అయిపోయి ఇన్ని రోజులు అయినా కానీ శివ శివ అనుకుంటా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? సమస్యలపైన పోరాటం చేయిందంటే శివ శివ మోటా శివ అని మెసేజ్లు ఫార్వర్డ్లు చేసుకుంటా, నెట్ బ్యాలెన్స్లు వేయించుకుంటా, ఫార్వర్డ్ చేసుకుంటా, టైం పాస్ చేసుకుంటా ఉన్నారు. శివ శివత ఏం పని మీకు? ఇప్పుడు నేనేం చెప్పాను వీడియోలో బాగా విన్నారా? 12 నిమిషాలు వీడియో చేసిన మీకు 1 నిమిషంలో ఎక్కడ కూడా క్లారిటీ రాలేదా? మహాశయ జహాపన నీకేనాయనా, అర్థం చేసుకో, నీ పేరు తెలియదు. పేరు లేనటువంటి ఒక పర్సన్ మీరు, పేరు లేని పర్సన్ పీపీ. దీన్ని మీరు బూతుగా అర్థం చేసుకోకూడదు యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్. పేరు లేని పర్సన్ని పీపీ అని నేను సింపుల్గా షార్ట్కట్లో చెప్తున్నాను. మరి ఆ వ్యక్తి బహిరంగ చర్చకు సిద్ధమా ప్లీజ్ అంటున్నాడు. సరే, మీరు ఏ యూనియనో నాకు తెలియదు, నే యూనియనో మీకు తెలుసు, ఏ యూనియన్ వ్యక్తి పెట్టినాడో తెలీదు. అయితే దీన్ని ఒక పర్సనల్ అజెండాగా మీరు తీసుకుంటా ఉంటారు. నేనేం చెప్పినా సొసైటీలో బాడీ మీటింగ్ అనేది, సర్వసభ సమావేశం అనేది ఈ సంవత్సరం చేయడం లేదు. అందుకు సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు సలహాలు సూచనలు ఏమైనా సొసైటీకి ఇమ్మని చెప్పి ఒక కరపత్రం వచ్చింది, దాని మీద నేను మాట్లాడిన అంతేగాని ఒకళ్ళని విమర్శించాలనో, ఒకళ్ళని పొగడాలనో, ఒకని కింద ఊడిగం చేసే పద్ధతులు చేయాలనే ఆలోచనలు నాకు ఎప్పటికీ లేవు. మీరు కావాలంటే చేసుకోరు. అంతేగాని అనవసరంగా ఈ వాట్సాప్లో మెసేజ్ చేయడాలు, శివ శివ మోటా శివ, ఈ శివనామ స్మరణ మానేయండి. ఎందుకు ఊరికే? ఇప్పుడు వాళ్ళు సలహాలు సూచనలు ఇమ్మన్నారు, నేను అందుకోసం నేను వీడియో చేసిన. ఒకరిని తక్కువ చేయడానికో ఒకరిని ఎక్కువ చేయడానికో కాదు. బహిరంగ చర్చకు సిద్ధమా? నేను రెడీ, నువ్వు రెడీనా? రా రా చూసుకుందాం. ఒక్కని వస్తావా? నీ వెనకాల 50 మంది వస్తారా? సెంచరీ కొట్టి 100 మందిని పిలుచుకొచ్చుకుంటావా? పిలుచుకొచ్చుకో.
కర్నూలు జిల్లా కర్నూలు పోస్టల్ డివిజన్ డోన్ సబ్ డివిజన్ రంగాపురం సబ్ పోస్ట్ ఆఫీస్ అక్కడే ఉంటా మీ ఇష్టం నువ్వు టైం చెప్పొస్తావో టైం చెప్పకుండా వస్తావో ఒక్కని వస్తావో 50 మందితో వస్తావో 100 మందితో వస్తావో నీ ఎదురుగే మళ్ళీ వీడియో తీద్దాం వీడియో తీసుకుంటా నేను చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ వీడియో చూపిస్తా మీకు అందరికీ నేను ఎక్కడ అవాస్తవం మాట్లాడనే ఎక్కడ అబద్ధం చెప్పినాను మీరు నాకు చూపియాల వీడియోలో మీరు చూపిస్తే వెనక్కి పోతారు ఆ వీడియోలో నా తప్పు చెప్తే లేదంటే జరిగేటటువంటి పరిణామాలకు మీరే సిద్ధమా రా చూసుకుందాం సై అంటే సై రావాల మరి ఎక్కడ ఉన్నా గాని రావాల నా వీడియో ప్లే చేస్తా మీ ముందరే మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ సై రావాల మరి ఎప్పుడు వస్తారు టైం చెప్పేస్తారా టైం చెప్పుకుంటా సారా మీ ఇష్టం మినిట్ టు మినిట్ వీడియో ప్లే చేద్దాం నేను ఏమేం హామీలు కావాలని వాళ్ళు అడిగినాను నేను ఏమేం అబద్ధాలు చెప్పానో మీరు చెప్పాలా నేను చెప్పాలా ఇద్దరం వీడియో ప్లే అయితే తప్పక అదిగో అదిగో అక్కడి నిమిషం తప్పు చెప్పినామని చెప్పు ఇప్పుడే ఈ క్షణమే వీడియో మొత్తం డిలీట్ చేస్తా నా యూట్యూబ్ ఛానల్ నుంచి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ దట్ యూట్యూబ్ లింక్ ఆ వీడియో నుండి వచ్చేటటువంటి డబ్బులు నాకు అవసరం లేదు యూట్యూబ్ ఛానల్లో 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను రోజులో వీడియో తీస్తే నాకు వచ్చేటటువంటి అమౌంట్ లక్షల్లో రావచ్చు కానీ నాకు డబ్బు ముఖ్యం కాదు ఇవాళ నాకు 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా నాకు సమయం లేక టైం లేక ఒక గ్రూప్ లేక ఒక మెంబర్స్ లేక నేను వీడియోలు చేయడం చాలా తక్కువ అయితే మొదటి నుంచి ఎలక్షన్ల ముందు ఎలక్షన్ తర్వాత వీడియోలు చేస్తానేది రాంగ్ ఇట్ ఇస్ వెరీ రాంగ్ నేను వీడియోలు చేసేటప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి అంతే ఎలక్షన్ల ముందు వీడియోలు తీసినా ఎలక్షన్ తర్వాత వీడియో తీసినారు శివగారు అంటే దట్ ఈజ్ రాంగ్ ఇట్స్ నాట్ కరెక్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్ ద పర్సన్ హూ హ్యాస్ సెండ్ దట్ మెసేజ్ షుడ్ చేంజ్ హిజ్ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ మార్చుకోండి ఎందుకంటే ఎలక్షన్ల ముందు వీడియోలు తీసినా ఎలక్షన్ తర్వాత వీడియో తీసినా కాదు నేను వీడియోలు చేసుకుంటూ పోతా ఉన్నా నా యూట్యూబ్ ఛానల్లో నా లెక్క ప్రకారం నేను నా మటుకు నేను మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి మా యూనియన్ తరపున సపోర్ట్ చేసినాము అంతేగాని ఎలక్షన్ల ముందు వీడియోలు తీసినా ఎలక్షన్ తర్వాత వీడియోలు తీసినాను కాదు మీరు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి నువ్వైనా సరే నీ వెనకాల ఎవడెవడు లుచ్చాప్ నా కొడుకులు ఉన్నారో వాళ్ళందరైనా సరే సై అంటే సై అంతే పరి ఎక్కువ చెప్పకూడదు దేనికైనా తెగింపే రా బహిరంగ చర్చకైతే రా నీ ముందరే నువ్వు వచ్చే వాళ్ళ ముందరే నేను వీడియో ప్లే చేస్తా ప్లే చేసేటప్పుడు నీకు ఆడ తప్పు దొరికితే ఆడ తప్పు అని చెప్పు నేను చెప్పిన మాటల్లో రా చూసుకుందాం మళ్ళీ రా వచ్చావా ఏడొస్తావు నువ్వు ఏడుండవు నువ్వు యాయస్సు అనేది నాకేందుకు భయా ఇవన్నీ వివాదాల జోలికి నేను పోను మంచిగా మాట్లాడుకుందాం సమస్యలపైన పోరాటం చేయండి మీకు ఒక కథ చెప్తాను నేను ఎందుకండి ఎందుకంటే రెండు కథలు చెప్తా ఒకటి కాదు దీని మీదే అది ఎందుకు అనేది నేను ఎందుకు ఆ కథ చెప్పినది తర్వాత మీకు అర్థమవుతుంది ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో కుటుంబ పెద్ద ఎప్పుడు మందు తాగేటోడంట మందు అంటే ఇదే మామూలు మన సారాయ ఈ బ్రాందీ విస్కులు తాగి ఒక మద్యానికి వ్యసనం అయిపోయినాడు వ్యసనం అయిపోతే వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆయనకి ఈ మెసేజ్ ప్రతి ఒక్కరు వాట్సాప్లో చదివిందే నేను కొత్తగా చెప్పేది కాదు ఇది అది నేనేదో బుక్లలో చదివినేదో ఏదో కాదు సెల్లలో చదివిందే ఇప్పుడు నువ్వు సెల్లో మెసేజ్ పెట్టి పంపిస్తే ఎంత చదివి నేను చెప్తున్నాను ఆ మెసేజ్ కూడా అందరు చదివినేదేనే ఇప్పుడు చెప్తాంటా నేను కొత్తగా చెప్పడం లే ఏమంటే సందర్భం వచ్చింది కాబట్టి ఇదిగో చెప్తానా అనుకోండి ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు కూడా చదువు ఇద్దరు కొడుకుల్లో ఒకడు బాగా చదువుకుని ప్రయోజకుడైనాడు ఒకడు చదువుకోకుండా చెడు అలవాట్లకు బానేసాయి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు తర్వాత ఒకనొక సమయంలో
अड़ते बान रकर चीड़ वाटक बानीसई जीवता को कोलपो व्यक्ति अड़ते त्री मध्यान की बानीसई मंदक चीड़ वाटक बानीसई नीधा पीचना काबटे ने तयारे तपना ఇంకొక కొడుకు ప్రయోజకుడైన కొడుకుని అడిగితే ఆ కొడుకు అన్నాడంట మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడు మధ్యానికి అలవాటు పడి రకరకాల విషయాలకు బాయనిసయి మా కుటుంబాన్ని ఎంతగానో ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు జరిగినాయి కాబట్టి నేను మా తండ్రిలాగా ఉండకూడదు నేను ప్రయోజకుని కావాలనే ఉద్దేశంతో నేను ఇవాల బంచిగా చదువుకొని ప్రయోజకునయ్యా అని చెప్పి చెప్పినాడు ఆ కొడుకు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఆలోచన విధానంలో మార్పు ఉంది తప్ప ఇక్కడ ఆ తండ్రి తప్పే ఉంది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో అదే జరుగుతుంది అంతే ఇప్పుడు వాళ్ళ కొడుకు ప్రయోజనం కొడుకు ఏం ఆలోచించాడు మా తండ్రి ఇట్లా అయిపోయాడు నేను ఇట్లా కాకూడదని ఆలోచన చేశాడు కొడుకు ఏమి మా నాయన ఇట్లా చేశాడు కాబట్టి నేను ఇట్లా అయిపోయాను అని అంటున్నాడు ఆలోచన విధానాల్లో మార్పు ఉండాలి నేను 12 నిమిషాల వీడియో చేస్తే నీకు ఆ వాస్తవాలు అబద్ధాలు కనిపడినాయా ఎడ కనిపడినాయి రా చూపిద్దరా ఎడ అబద్ధాలు కనిపడినాయో ఎడ వాస్తవాలు కనిపడినాయో రాపా రా వచ్చి చూపిద్దరా చూసాం అమ్మా ఏంది నీకు నేను చెప్పింది ఏంది నీ సలహాలు సూచనలు ఇస్తే నీకు అన్ని అబద్ధాలు అవాస్తవాలు కనిపడినాయా జహాపన నువ్వు ఏ రాజకీయ పార్టీ అనుబంధ సంస్థలైనటువంటి యూనియన్లో ఉండవు జహాపన దాని గురించి నేను మాట్లాడినానా నేను మాట్లాడలేదే నువ్వు నేను సలహాలు సూచనలు ఇస్తే నీకు అబద్ధాలు అవాస్తవాలా అంటే నువ్వు నేను చెప్పేదానికి నువ్వు స్క్రిప్ట్ ఇస్తే నేను చదవాలనా పోయి నువ్వు రాసి నువ్వు స్క్రిప్ట్ రాసి నేను చదువుతానా నాకు అవసరమా నువ్వు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదవనీకి లేదంటే ఎవరెవరో ఫోన్లు చేసి ఇది చెప్పు అది చెప్పండి చెప్తానా ఏంద్రయ్యా మీరు చెప్పేది ఇవ్వాలని ఎట్లా కనపడతాను మీ కళ్ళకు నేను ఇంక కొంచెం తెలివి ఉందా లేదవయ్యా మీకు ఇవ్వాలని పాసగులా ఒక్కనివే నీ వెనకాల గ్యాంగ్ ఉండారా అర్థం కాదు ఇట్లా మెసేజ్లో ఫార్వర్డ్ చేసుకుంటాడు నీకు ఫార్వర్డ్ మెనీ టైమ్స్ అని వచ్చే మెసేజ్ అంటే ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేసినవా శివ 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 శివరాత్రి ఎప్పుడు ఏం కథ ఇప్పుడు జూను ఎండాకాలం పోయి వానాకాలం స్టార్ట్ అవుతాను నువ్వు శివ శివ అనుకుంటే మెసేజ్లో ఫార్వర్డ్ చేసుకుంటావు అంటే అదేందో నాకు చెప్పాల్సింది ఏమైనా సమస్య ఉంటే సమస్యలు పైన పోరాటం చేయి దీన్ని బట్టే ఎవరితోంది నీకు ఇందాక కథ చెప్పినది అంటే నీ ఆలోచన విధానము మార్చుకోవాలా మీ ఆలోచన విధానం ఎంత మాత్రం బాగలేదండి నేను ఎందుకంటే నా గురించి డివిజన్లో చాలామందికి తెలుసు మంచి పద్ధతిలో పోతే అదే పద్ధతిలో ఎదురొస్తా చెడు పద్ధతిలో పోయినా అదే విధంగానే ఎదురొస్తా ఎదురొచ్చేది ఎలాగైనా ఎదురొస్తా కానీ ఎదురొచ్చే దాంట్లో ఇదిగో మార్పు అనేది వేరే విధంగా ఉంటుంది మంచిగా వస్తే మంచిగా వస్తాం డీ కొడితే డీ కొడతాం అంతే సై అంటే సై ఎవరని పాసుగుల ఏం భయపడతాం కానీ నా రక్తంలో ఏమి పాసుగుల తప్పులే పా ఊరికే మనం రాయలసీమలమయ్యా ఎవరిని రోషన్ పర్సన్ నీకు ఒక్కనికైనా ఏముండేది నాకు లేదనుకున్నావా ఏంది ఏంది ఏం మెసేజ్లు పెడుతున్నావు నువ్వు కాబట్టి నేను చేసినటువంటి వీడియోలో నువ్వు మంచి చూడలే ఇప్పుడు సొసైటీలో ఒక మెంబర్ చనిపోతే మంచికి 20 రూపాయలు వేసి 1000 మంది మంచికి చనిపోయినప్పుడు 20 రూపాయలు వేస్తే కదా చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దామని చెప్పిన చదివినావా అది విన్నావా అది వినలే అది చూడలే ఎందుకంటే అవి మనకు మంచి పనికిరావు ఎప్పుడు చెడువే పనికి వస్తాయి మనకు ఎందుకంటే మనిషి ఎప్పుడైనా మంచి వాటికి తొందరగా అట్రాక్ట్ కాడు చెడు వాటికే తొందరగా అట్రాక్ట్ అవుతాడు కాబట్టి మన ఆలోచన విధానం గురించి నేను ఇందాక చెప్పినటువంటి కథలో నీతి అంటే నేను చేసినటువంటి వీడియోలో నేను సూచనలు సలహాలు ఎన్నికల హామీల గురించి నేను ప్రస్తావించిన ఎలక్షన్ల ముందు వీడియోలు తీయడం కాదా నేను వారాన్ని పాఠశంగా చూసుకో నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏమి అన్ను చూసుకోండి చూసుకొని మాట్లాడండి దానికి తగినట్లుగానే మాట్లాడుకోండి ఎప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేసిన ఎప్పుడో జీడిఎస్ల సమస్యల గురించి చెప్తా ఉండా డిపార్ట్మెంటరీ సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఉండా ఇవన్నీ చేస్తూ ఉండా నువ్వు వీడియోలో నేను చెప్పినటువంటి మంచి ఆలోచించకుండా ఏందేందో చెప్తే ఏంది నువ్వు నాకు అర్థం కాదు జహాపన పీపీ అంటే పేరు లేని పర్సన్ అని చెప్పి దీనిలో బూతేం లేదు తప్పు దయచేసి తప్పుగా అపార్థం చేసుకోకండి పీపీ అంటే పేరు లేని పర్సన్ ఆ మెసేజ్లో పేరు లేదు నాకు వచ్చినటువంటి మెసేజ్లో అందుకు ఆ విధంగా చెప్పే తప్పితే తప్పుగా అపార్థం చేసుకోకు మిత్రమా నువ్వు నాకు మిత్రుని లెక్కనే ఎందుకంటే యు ఆర్ ఆల్సో పోస్టల్ సొసైటీ మెంబర్ నువ్వు మెంబర్ కాబట్టి నేను పెట్టిన వీడియోకి రెస్పాండ్ అయినావు ఆల్సో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయ్ అయి ఉంటావు అంతే కదా మరి ఎందుకు అంత హర్ట్ అవుతున్నావు ఏమైనా ఉంటే మనం చెప్పుకోవాలి కానీ సమస్యలు ఉంటే పోరాటం చేయి పోరాటం చేయకుండా ఇట్లా మెసేజ్లు పెడితే శివ 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 అని ఏం బాగుంటుంది చెప్పండి ఇప్పుడు మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ నేను చెప్తానా నా ఓన్ ఐడియాస్ నేను సలహాలు సూచనలు నేను ఇచ్చిన నువ్వు సొసైటీ బిల్డింగ్ డిపార్ట్మెంట్ డబ్బులతో కట్టినారా లేకపోతే సొసైటీ డబ్బులు అంటే ఏమన్నా అడగాల్సింది క్వశ్చన్
క్వశ్చన్ ఏమని అడగాల్సింది, ఇప్పుడు మన ఆర్టీ యాక్ట్ ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ పంపి పెడితే ఏం చేస్తారు, అప్లికేషన్ ఇక్కడది కాదు అని చెప్పి వాళ్ళు ఫార్వర్డ్ చేసేస్తారు వేరే ఆఫీస్కు. ఇప్పుడు నేను కానీ నువ్వు నాకు మెసేజ్ పెడితే నేను ఊరికి ఫార్వర్డ్ చేసి ఊరుకుంటే సరిపోతుంది, నీ డౌట్లు నీ ఏం చేయాలి, నువ్వు ఆర్టీఐ యాక్ట్లో అప్లై చేయి. లేదు మిమ్మల్ని అడిగి చేసింటే వేరే అంటావా, ఒక ఆయన అంటాడు మమ్మల్ని అడిగి చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అంటాడు. కొంచెం అర్థం ఉండదా ఏమన్నా వారని, మిమ్మల్ని అడిగి చేసింటే ఇంత సమస్య వచ్చేది కదా, ఆడ తప్పు జరుగుతానప్పుడు అప్పుడు పోరాటం చేయవా మిమ్మల్ని అడిగితే, మిమ్మల్ని అడిగిన తర్వాత కానీ తప్పు జరిగింటే కదా పోరాటం చేయాల్సింది, మమ్మల్ని అడిగింటే ఇంత సమస్య వచ్చేది కాదు కదా అంటే ఎందుకని అలా. మీరు పోరాటం చేయండి, పోరాటాల్లో మీకు న్యాయం ఉంటే వాళ్ళది తప్పుంటే నేను పోరాటం చేస్తాను, ప్రశ్నిస్తాను అవసరమైతే, అంతేగాని విమర్శలు చేయడం వల్ల ఎటువంటి మీకు లాభం లేదు నాకు లాభం లేదు. ఇప్పుడు కలియుగ అర్జునుడు అనుకోను, ఎందుకంటే కలియుగంలో అర్జునుడు ఏందని వచ్చు మీరు, ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో ఒక సన్నివేశంలో ఒక గురువు అర్జునుడు వాళ్ళ మిత్రులు వాళ్ళ సహోదరులు అందరికీ కూడా ఒక టార్గెట్ చూపించి దాని మీద బాణం సంధించమనంటే మిగతా వాళ్ళందరూ ఆ టార్గెట్తో పాటు మిగతా ఏవేవో కనపడుతున్నాయి, అవి కనపడుతున్నాయి ఇవి కనపడుతున్నాయి అని చెప్తానంట. అర్జునుడు ఒక్కడే నాకు ఆ టార్గెట్ ఒక్కటే కనపడుతుంది ఇంకేం కనపడట్లేదు అంటాడు. అట్లా ఈ మెసేజ్ని పెట్టిన వ్యక్తిలో నాకు కలియుగంలో అర్జునుడు కనపడుతున్నాడు. నిజంగాబ్బా ఎందుకనేవు, ఆయనకు విమర్శలు చేయడమే పని పెట్టుకున్నాడు, లేకపోతే 12 నిమిషాలు ఆ వీడియోలో నీకు ఒక్క నిమిషం మంచిది కనపడలేదవే దాని గురించి మాట్లాడవు కానీ నువ్వు మెసేజ్లో పెడతావా, ఏం అది శీతగానంలో అనుకునేవా, రా చర్చకు రా బహిరంగ చర్చకు రా, రా బహిరంగ చర్చకు రా చూసుకుందాంగా ఎట్లయినా సరే 12 నిమిషాల వీడియోలో నీకు ఒక నిమిషం మంచి కనపడలేదా నీకు, మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకుంటుంటే ఊరుకుంటా అనుకునేవా నువ్వు. అట్లా కలియుగంలో అర్జునుడికి అదొక్కటే కనపడుతున్నాడు, నీకు అదొక్కటే నీకు మైండ్లో ఏముందో అదే మెసేజ్ పెట్టావు, ఇంకా ఏం కనపడలే నీకు. యాదద్దమ్మ గారు వీడియో చేసినాడని చెప్పింటాడు, వీడియో చూసినావు యా మెసేజ్లో వాట్సాప్లోనూ వచ్చింటే అంతేగాని నువ్వు మొత్తం వీడియో చూసినావే, రా బహిరంగ చర్చలో నా వీడియో పెడతాము, నా వీడియోలో నేను ఏం తప్పు చెప్పినామో చెప్దురా, రా చూసుకున్నారా మెసేజ్ పెట్టి చూసుకున్నారా ఎట్టన్నా కానీ రా, నువ్వు వచ్చి కూర్చో నేను కూర్చుంటా, నువ్వు వెనకాల ఎంతమంది వస్తారో రమ్మను, ఒకడా ఇద్దరా 50 100 నెంబర్ పెంచుకుంటా పో, పెంచుకుంటా పో అటనే నీ ఇష్టం నీ శక్తి, వచ్చి కూర్చో వీడియో ప్లే చేద్దాం, అప్పుడు నిమిషం ఎక్కడ తప్పుందో చెప్పు చెప్పు, అప్పుడే డిలీట్ చేస్తా పో నా వీడియో వెంటనే డిలీట్ చేస్తా పో, సత్యం పో రా మళ్ళీ చూసుకుందాం అయితే చర్చకు రా, వీడియో ప్లే చేస్తాను ఎక్కడ తప్పుందో చెప్పు, ఏమైనా ఉంటే డిలీట్ చేస్తాను. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, సమస్యలపైన పోరాటం చేయండి తప్పు లేదు, ఒకళ్ళని విమర్శించడం మాత్రం తప్పు. అబద్ధం మాట్లాడుతున్నాను వాస్తవం తెలుసుకొని మాట్లాడు అంటే ఏం మాట్లాడకూడదా, మాట్లాడే స్వేచ్ఛ లేదంటావా, ఏందేదే ఏడ చూడలేదు అదే ఏందే అని కొత్త కొత్తగా చెప్తాండవా, మరి పోరాటం చేయండి సమస్యలపైన పోరాటం చేయండి. జీడిఎస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం పోరాటం చేయండి, వాళ్ళ అలవెన్సుల కోసం పోరాటం చేయండి, వాళ్ళ జీతాల కోసం పోరాటం చేయండి, వాళ్ళ రెగ్యులరైజేషన్ కోసం పోరాటం చేయండి, ఇవన్నీ చేయాలయ్యా మనం వారిని, మనం కొట్టుకొని చావడం ఏంది తో మీ బతుకులు వాడే, కొంచెం మారండి అయ్యా వారిని మారండి, పోరాటం చేయమంటే నా మీద పోరాటం, శివశివ అనుకుంటా మెసేజ్ పంపించుకుంటుంటే ఏం ఊరుకుంటా అనుకున్నారా ఏంది, అట్ట ఉండదు కథ మామూలుగా ఉండదు. సర్లేండి ఓకే మరి మళ్ళీ వీడియోతో కలుద్దాం, జాగ్రత్తగా ఉండండి మరి, బహిరంగ చర్చకు వస్తారా రాండి వీడియో ప్లే చేస్తాం, నా తప్పి ఆడిందో చెప్పారు చూసుకుందాం ఓకేనా, నమస్కారం మరి.